ఈ ఉద్యానవనం 2 సారీ పార్ట్ 1 ఇంకా తీయలేదు. మా డైరెక్టర్ శ్రావణ్ రాబట్ల సబ్జెక్ట్ చెప్పినప్పుడు చాలా యాన్సిటీగా అయ్యి గత 6 నెలలుగా ఈ సబ్జెక్ట్ మీద కూర్చుని 100% సక్సెస్ ఈ సినిమాని సక్సెస్ చేయాలని తాపత్రయంతో చాలా కృషి చేసి ఇవాళ ముహూర్తం స్టార్ట్ చేశాము. రేపు 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి కోఆపరేట్ చేసిన మా హీరో కృష్ణతేజ, డైరెక్టర్ శ్రావణ్ రాబట్ల, గౌరీ శంకర్, అవర్ రాథోడ్ అనే రాథోడే కదా త్రిభువన్, తర్వాత మా టెక్నికల్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రావణ్ బాపట్ల. ఇది నా సెకండ్ మూవీ. ఫస్ట్ పుత్రుడు అనే మూవీ ద్వారా నేను దర్శకుడు పరిచయం అయ్యాను. కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఏం చేయకూడదు, ఏం చేయాలని కొంచెం అవగాహన కూడా పెరిగింది నాకు. ఆ సందర్భంలో ఒక సబ్జెక్ట్ని తీసుకొని శ్రీనివాస్ మంతా గారు నాకు గత 3 సంవత్సరాలు పరిచయం నాకు. ఆ పరిచయంలో సబ్జెక్ట్ తీసుకొని చెప్పాను సార్కి. నేను మొత్తం 3 సబ్జెక్ట్ చెప్పాను సార్ సార్కి. 3 ఈ ఉద్యానవనం 2 అనే దాన్ని సెలెక్ట్ చేశారు. మిగతా 2 కూడా బాగున్నాయి సార్. ఇదెందుకు చేశారు సార్ అంటే, ఒక మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగ నవరస ఏదైతే ఉంటాయో అవన్నీ ఒక పార్కులో, ఉద్యానవనం అంటే పార్క్ కదండి, ఒక పార్కులో ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. చాలా బాగుంది సబ్జెక్టు, యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉందని చెప్పేసి దాన్ని కన్ఫర్మ్ చేశారు ఫైనల్గా. ఈ ఉద్యానవనం 2కు మేము ఇన్వైట్ చేశాము, కానీ కొన్ని కారణాల వల్ల కొంతమంది విక్రమ్ కుమార్ గారు కానీ, విజయ్ గారు కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, వాళ్ళ బిజీ షెడ్యూల్ షూటింగ్స్ వల్ల లేదా వాళ్ళ వేరే కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. కానీ మాకు వాళ్ళ ఆశీస్సులు అందజేశారు. ఈ సభాముఖంగా వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటామండి. ముందుగా మా ఈ ఉద్యానవనం 2, నా పేరు కృష్ణతేజ. ఇందులో ఈ మూవీలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ మంతెన శ్రీనివాస్ గారికి, మంతా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. అందులో మా డైరెక్టరు నన్ను చూజ్ చేసుకొని ఈ క్యారెక్టర్కు నువ్వైతేనే యాప్ట్. ఎందుకంటే ఎంతోమంది నా తర్వాత నా ముందు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కోసం ఎంతోమంది అప్రోచ్ అయ్యారు. సార్ కూడా చాలామందిని చూశారు. కానీ ఈ సినిమా ఈ క్యారెక్టరు నేను యాప్ట్ అనుకొని నన్ను స్ట్రక్ చేశారు. నన్ను చూజ్ చేసుకొని ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ముందుగా మా శ్రావణ్ డైరెక్టర్ గారు శ్రావణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ఉద్యానవనంలో వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎం శ్రీనివాసరావు గారు, ప్రొడ్యూసర్ గారు, చాలా ఆయన కొన్ని గతేళ్ళుగా నాకు పరిచయం అండి. చాలా హెల్పింగ్ నేచర్, చాలామంది పేదలను పోషిస్తున్నారు ఆయన. ఆయన బ్యానర్లో నేను హీరోగా చేయటం నాకు చాలా హ్యాపీగా ఉందండి. శ్రావణ్ బాపట్ల గారు కూడా ఇదివరకు పుత్రుడని సినిమా ద్వారా పరిచయం అయ్యారు, మీ అందరికీ తెలిసిన విషయమే. గ్రేట్ టాలెంటెడ్ అండి ఆయన. ఆయన చాలా ఆఫర్లు వచ్చినా కూడా ఇప్పటివరకు వెయిట్ చేసి సబ్జెక్ట్ అంతా ఒక చాలా బాగా వచ్చేవరకు కానీ ఇప్పటివరకు వెయిట్ చేసి, ఇప్పుడు ఏమో అనుకోకుండా నన్ను సడన్గా నన్ను శ్రీనివాసరావు గారు, ఎం శ్రీనివాసరావు గారు కానీ, డైరెక్టర్ గారు శ్రావణ్ బాపట్ల గారు పిలిచి నైట్ ఓకే చేశారండి, నువ్వు చేయాలమ్మా అన్నట్టుగా. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా చాటర్జీ. I'm from Mumbai. I have done lots of commercial ads and have done one feature film as well. The film name is Traffic. That film supposed to get released by this year, but due to some problem couldn't release. The title, the film name is Traffic. It is remake of Malayalam film, directed by Rajesh Pillai. And this is my first film in South. You can say that this is my debut film. And so far I have got lots of offers from South industry, Telugu, Tamil, but I didn't find interesting subject and story as of now. But when I came to know about this story, Udyanavanam, it is little different and nice subject, good content, and title also very interesting. I don't want to, say lots of things about it. I just wanted to say I'm really happy to part of this project and would like to thank director Mr. Shravan and producer Mr. Srinivas and Gayatri Films to give me this opportunity to showcase my talent in South industry. That's all. Thank you. Udyanavanam 2. Ma ee cinema nu ee roju vaibhavanga
స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మన రాష్ట్ర మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి అదేవిధంగా క్లాప్ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో డైరెక్టర్ గారు నాకు గురువు లాంటి వారు, గురువు లాంటి వారు కాదండి, నాకు గురువే ఇండస్ట్రీలో ఉన్నంతకాలం. ప్రొడ్యూసర్ గారు వారిద్దరు మాట్లాడి నాకు ఈ క్యారెక్టర్ని, ఇందులో మంచి క్యారెక్టర్ని నన్ను చూసి నాకు తగ్గట్టుగా డిజైన్ చేసి నన్ను ఎంచుకున్నందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. గాలిని కదిలించారు. మా ఇంటికి ఒక దయ్యం వచ్చింది. ఆ దయ్యం ఎవరు? మా మమ్మీ. మనం కొరుక్కున్న ఇల్లు కాదు బావా, పెద్ద సవాల గుట్ట.